నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో సీసీఎస్ పోలీసుల ఆకస్మిక దాడిలో భారీ ఎత్తున నిషేధిత గుట్కా పాన్ మసాలా ప్యాకెట్లు లభ్యమయ్యాయి. నాగర్ కర్నూలు పాత బస్తీలో సోమిశెట్టి సంతోష్ అనే వ్యాపారి కిరాణం షాపులో దాడులు నిర్వహించగా 17 కంపెనీల రకాల పాన్ మసాలాలు గుట్కాలు స్వాధీనం చేసుకున్నారు. అందులో 38 బ్యాగులు 14 కాటన్ల గుట్కాను పట్టుకొని స్వాధీనం చేసుకున్నారు. దీంతో అతనిపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. కా గుట్కా ప్యాకెట్లను సీజ్ చేసి దర్యాప్తు చేపట్టారు. పోలీస్ స్టేషన్ ఎస్ఐ మరియు సిబ్బంది జాయింట్ గా నా నాగర్ కర్నూలు పాత మార్కెట్ యార్డ్ నందు సంతోష్ యొక్క షాప్ నందు నిషేధిత గుట్కాలు మరియు పాన్ మసాలాలు నిర్వహించి ప్రజల ఆరోగ్యానికి హాని కలిగించినటువంటి విపత్తున్నాయని నమ్మదగిన సమాచారం మేరకు జాయింట్ గా అరెంజ్ చేసి అటు షాపులో నిర్వహించినటువంటి 15 రకాల వివిధ గుట్కాలు పాన్ మసాలాలను స్వాధీనం చేసుకోవడం జరిగింది. అందులో 38 బ్యాగుల గుట్కా 60 పట్టాలు కాటంలో గుట్కా లభ్యమైంది. ఇటు వాటిని స్వాధీనపరచుకొని కేసు నమోదు చేసి